యాక్షన్. కాదు ఇప్పుడు అడిగిపోయే క్వశ్చన్ మీ మన సాక్షిగా చెప్పండి. షూర్ ఓకే. ఇండస్ట్రీకి వచ్చి మీరు ఎన్ని ఏళ్ళు అయింది? 2.5 ఇయర్స్. వన్ అండ్ హాఫ్. వన్ అండ్ హాఫ్. ఈ వన్ అండ్ హాఫ్ ఈ 2.5 ఇయర్స్ లో ఎవరు మిమ్మల్ని కమిట్మెంట్ అడిగలేదు? షూర్గా మనస్సాక్షిగా నేను చెప్తున్నాను, నేను ఫస్ట్ నుంచి నేను ఆఫీస్లో అడుగు పెట్టానంటే నా పక్కన ఫాదర్ ఉంటారు, ఇంటర్వ్యూకి వచ్చానంటే అక్కడ హాల్లో ఒక డాడీ ఉంటారు, షూటింగ్కి వెళ్ళానంటే పక్కన అసిస్టెంట్ ఉంటాడు, డాడీ కూడా ఉంటారు. కాబట్టి నన్ను ఎవరు ఇప్పటివరకు ఆ మాట అడిగే ధైర్యం చేయలేదు, ఎప్పుడు అడగలేదు కూడా. నేను ఎందుకంటే నేను ఇప్పుడు అటువంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు, అదే చెప్తున్నాను. నేను నా కెరియర్లో నేను ఇప్పుడు బిఫోర్ 5 మూవీస్ చేశాను అండ్ దిస్ విల్ బి 6th మూవీ, కానీ రిలీజ్ అయ్యేది నా ఫస్ట్ ఫిలిం ఇదే. అండ్ నేను ఇప్పుడు చేసిన దాంట్లో కూడా పెద్ద మూవీ నేను ఏం చేశానంటే నాకు ఇది మగువానే. నాకు డైరెక్టర్ సార్ కూడా ఇలాంటి మాట అసలు నా ఇప్పటివరకు ఒక్క మాట కూడా నా దగ్గర అలా మాట్లాడలేదు, యాజ్ ఎ డాటర్ లాగా ట్రీట్ చేశారు, అలానే నేర్పించడం కూడా డైలాగ్స్ అవన్నీ యాజ్ ఎ ఒక ఇంకో ఫాదర్ లాగా మాకు ఒక గాడ్ ఒక ఫాదర్ ఆయన శ్రీరామ్ గారు అంటే. సో కాబట్టి ఇంత మంచి సినిమా లైక్ ఒక స్టార్ హీరోతో వర్క్ చేసినప్పుడు డైరెక్టర్ గారు ఎలాంటి ఎక్విప్మెంట్ కానీ ఎలాంటి టెక్నీషియన్స్ కానీ యూజ్ చేస్తారో, అంత పెద్ద టెక్నీషియన్స్ వర్క్ చేశారు ఈ మగువ ఫిలింకి. కానీ ఆర్టిస్ట్ కొత్త, బ్యానర్ కొత్త, మా డైరెక్టర్ గారు, ఇది ఫస్ట్ మూవీ ఆయనకి. కానీ 17 ఇయర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పెద్ద స్టార్స్తో వర్క్ చేశారు, రైటర్గా అండ్ కో డైరెక్టర్గా చేశారు, డైరెక్షన్ ఇది ఫస్ట్ టైం. కానీ వాడిన ఎక్విప్మెంట్ కానీ చేసిన టెక్నీషియన్స్ కానీ అంత పెద్ద వాళ్ళే దీనికి చేసింది. కాబట్టి నా కెరియర్లో ఇది ఫస్ట్, ఇది నేను చేసిన పెద్ద సినిమా, దీనికి కూడా నాకు ఎలాంటి మీరు అడిగిన వేలో అయితే నన్ను ఎవరు అడగలేదు, ఇక్కడ బిఫోర్ కూడా నన్ను ఎవరు అడగలేదు. బికాజ్ ఎందుకంటే నేను ఇప్పటివరకు నమ్ముతుంది ఏంటంటే నా పక్కన నానున్నారు కాబట్టి నన్ను ఎవరేం అడగట్లేదా, లేకపోతే ఎందుకు అడగట్లేదా, నాకు నాకే క్వశ్చన్ మార్క్ అది. అంటే ఎందుకంటే ఇండస్ట్రీలో కొత్త వచ్చే వాళ్ళకి డెఫినెట్ గా ఫేస్ చేయాలి, చేసే వస్తారని మాకైతే ఉన్న టాక్. మీకు అటువంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు? అట్లాంటివి అంటే ఆఫీస్ కి ఫస్ట్ కాల్ చేసి రండి అమ్మా అన్నప్పుడు ఫస్ట్ లో స్టార్టింగ్ లో మా మదర్ వచ్చింది నాతో. సో మదర్ ముంగట ఎవరేం అనేసి యాస్టిస్ తను చెప్పినట్టే. అండ్ నెక్స్ట్ అలోన్ గా వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చినప్పుడు కానీ వాళ్ళు జస్ట్ అంటే ఆడిషన్ క్లిప్స్ తీసుకున్నారు, ముఖం మీద డైరెక్ట్ ఎవరు అడగలేదు. అండ్ నెక్స్ట్ ఈ ఆపర్చునిటీ నాకు అసోసియేట్ డైరెక్టర్ లత త్రూ, నా ఫ్రెండ్ కాబట్టి తన త్రూ ఈ మంచి ఛాన్స్ వచ్చింది నాకు. సో శ్రీరామ్ సార్ ఇప్పుడు డైరెక్టర్స్ అన్నాక పక్క అంటే ఇప్పుడు కొందరు చాలామంది ఎట్లా అంటే అడుగుతారు కొత్తగా ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఫేమ్ లేని అమ్మాయిని పక్క అడుగుతారు. బట్ అలాంటివి అయితే ఇప్పుడు దాకా నేను ఫేస్ చేయలేదు. ఈ ఛాన్స్ నాకు నా ఫ్రెండ్ త్రూ వచ్చింది కాబట్టి శ్రీరామ్ సార్ అసలు అమ్మాయి చేయగలదు, అమ్మాయి టాలెంటెడ్ పర్సన్, ఈ క్యారెక్టర్కి బాగా సెట్ అవుతుంది, బాగా సూట్ అవుతుంది అని ఎంకరేజ్ చేసి ఇది చేయడం జరిగింది. సో శ్రీరామ్ సార్కి చాలా థ్యాంక్ఫుల్, అతను ఆ టైప్ మైండ్ సెట్ అస్సలు కాదు, చాలా మంచి వ్యక్తి అతను. మా ఇద్దరిని కాకుండా మా డైరెక్టర్స్ అని ఇంటర్వ్యూ తీసుకుంటే వాట్ అబౌట్ ద మగువ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఎ మెసేజ్.